The Director General of Police, M. Mahendar Reddy, along with Cyberabad Police Commissioner V.C. Sajjanar, on Tuesday did surprise visit to Chandanagar Police Station. During his visit, the DGP inspected the modernization works and reviewed the working style of the staff in the police station. తప్పు చేసే వాళ్ళకి మళ్ళీ పిచ్చి మళ్ళీ ట్రైనింగ్ ఇవ్వాలి. దానికి కాదు ఇస్తుంది ఎవరు కావచ్చు వాళ్ళు చేయాలి. లాస్ట్ ఇయర్ ఇన్వెస్టిగేట్ ఎప్పటి తినారు జూన్ లో ఇన్వెస్టిగేట్ చేసిన కేసు లేదా ఆగస్ట్ లో సెప్టెంబర్ లో అక్టోబర్ నిన్న మార్నింగ్ సెక్షన్లో ఏం కాల్స్ వచ్చాయి మన ఫ్రెండ్స్ నుంచి అంటే అది ఎవరు చేశారు దాని మీద ఏం యాక్షన్ తీసుకున్నారు అంటే ఎవరు కావాలి నిన్న డే టైం మధ్య ఏం కాల్స్ వచ్చాయి నిన్న డే టైం ఏం కాల్స్ వచ్చాయి ఇవన్నీ డైల్ డైల్ హండ్రెడ్ మీకెన్స్ వస్తున్నాయి అంటే కంట్రోల్ ఎవరైతే వస్తే డైల్ హండ్రెడ్ ఎక్కడొస్తే పేట్రోల్ వాళ్ళకి కాల్ పోతున్నా ఏం పోతుంది నేను చెప్తాను పెట్రోల్ వాళ్ళు ఇంతకు ముందు నాకు చెప్తాను పెట్రోల్ ఆఫీస్ ఏంటో చెప్పాలి చదవాలంటారు ఏ విధంగా ఏ విధంగా మన దగ్గరకి ఏ విధంగా మనం ఏ విధంగా సాధించింది మనం ఏ విధంగా మన యొక్క డ్యూటీని మనం నిర్వర్తిస్తే ప్రజల యొక్క నమ్మకాన్ని మనం పొందగలుగుతాం ఎందుకు ప్రజలే ఈ వ్యవస్థ పెడుతున్నాం ఈ వ్యవస్థ వాళ్ళ రోజు సాధిస్తున్నారు మన విడాలతో పెన్షన్ ఇస్తున్నారు వాళ్ళు మన ఇంట్లో పని మంచి పెట్టిన వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం రోజు ఇదే ఉంటుంది కదా సో అది మన వాళ్ళందరికీ చెప్పి ప్రజలు మన దగ్గర నుంచి మనం మన పని మంచి మనం ఏం ఆలోచిస్తాము మనం ఏ విధంగా లాయల్టీ ఉండాలనుకుంటున్నాం మనం ఎలా వాళ్ళు గౌరవించాలనుకుంటారు మనం కూడా ప్రజలు అది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అదే అది చేసే ప్రాసెస్లో ఎలా చేయాలని వాళ్ళు ఆశిస్తారు సపోజ్ ఒక లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది దాన్ని మనం వెళ్ళి మంచి ప్రోసెస్ తీసుకొని రాజకీయాలు చేసి మంచి కంట్రోల్ చేస్తాం సార్ వెంటనే అది ఆశిస్తారా ప్రజలు లేక లాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండానే ముందే చర్యలు తీసుకొని వాళ్ళని లోకల్ కమ్యూనిటీతో మాట్లాడి
ఆ రెండు గ్రూప్ లు క్యాష్ కాకుండా మనం ప్రివెంట్ చేస్తాం. ఏపీ ఫీల్ అవుతారు కదా, అంటే మన గొడవ జరిగిన తర్వాత మనం మంచిగా కంట్రోల్ చేసుకుంటుంది ఎఫెక్టివ్ గా. కానీ ఈ రెండింటిలో ఇది బెటర్ అని చెప్పే చెప్తుంది అన్నట్టు. అట్లా ప్రతి ఒక్క సూత్రాలు ఉన్నాయి కదా, నైన్ ప్రిన్సిపల్స్. ఈ నైన్ ప్రిన్సిపల్స్ అర్థంతో సహా మొత్తం ప్రతి ఒక్కళ్ళు ఎంటైర్ ఫోర్స్ ఎక్స్పోరిషన్ చేయనప్పుడు అది టాప్ గ్రాండ్ అది అంటే నాకు ఓకే సార్. సార్ సార్ ఇంకా ఏం చేస్తారు మీ రిసెప్షన్లో, టెక్నాలజీ ఏం పడతారు, ప్రింట్ ప్రింట్ వచ్చారు తర్వాత మీకు దీంట్లో అప్లికేషన్లో ఏమైనా డిఫికల్టీస్ వస్తే ఎవరికి చెప్తారు? ఇప్పుడు ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ పొజిషన్ కట్టారు, వెళ్ళినప్పుడు అక్కడ ఏమవుతుందంటే ఐడీ మళ్ళీ అక్కడ క్రియేట్ అవుతుందా, లేకపోతే ఇక్కడ నుంచి అది ట్రాన్స్ఫర్ అవుతుంది? ఇప్పుడు అయితే క్రియేట్ అవుతున్నాయి సార్, ఇప్పుడు మారుస్తున్నాం సార్. అవన్నీ ట్రాన్స్ఫర్ ఆప్షన్, ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఏంటంటే ఒక మన సిస్టంలో ఇన్వెస్టిగేషన్ కానీ ఇది కాదు, ఆయన 10 పోలీస్ స్టేషన్లో పనిచేసి 10 చోట్ల ఆయన చేసిన ఎంక్వైరీస్ మొత్తం తీస్తే మొత్తం ఒక దగ్గర రావాలి సార్. ఇప్పుడు ఆయన ఇన్వెస్టిగేట్ చేసిన కేసు మొత్తం లైఫ్ లాంగ్ మొత్తం చేసిన ఒక దగ్గర రావాలి. తర్వాత ఏ కేసులో కన్విక్షన్ వచ్చింది, ఏ కేసులో ఎక్విక్షన్ వచ్చింది, దేంట్లో ఇన్వెస్టిగేషన్ డైరెక్ట్గా చేశాడు, ఏం చేయలేదు, సీడీ ఫైల్స్ సార్ మొత్తం సిస్టంలో పనిచేస్తాడు ఆఫీసర్ వైస్. రోల్స్ అనేది కూడా రోల్ వైజ్ పీసీ టు ఇన్స్పెక్టర్ రోల్ వైజ్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నాం కదా, అవన్నీ కూడా ఇప్పుడు అప్డేట్ చేసేస్తాం. ఈ పెట్టి కేసు వాళ్ళ అకౌంట్ వైజ్ ఇవన్నీ కూడా ఈ పెట్టి కేసు చేసిన ఒక ఒక పర్సన్ తీస్తే ఈ పెట్టి కేసు చేసిన ఈ పొజిషన్స్ దాని తర్వాత మళ్ళీ ఇన్వెస్టిగేషన్ మొత్తం అన్ని ఒక దగ్గర తీసుకురావాలి. సో మీరు ఇక్కడ పెట్టడం ఉద్దేశం ఏంటి? ముందు మనం దాన్ని అర్థం చేసుకొని మన స్టాఫ్ అందరికీ అర్థం చేపించాలి, లేకపోతే మీ బాధ్యత అది. యూ హ్యావ్ టు టేక్ ఓనర్షిప్ అండ్ ఎన్షూర్ దట్ ఎవ్రీబడి ఇన్ ద పొజిషన్ నాట్ ఓన్లీ రీడ్ దాని యొక్క భావాన్ని అర్థం చేసుకొని ఆచరణలో మనం అలా దాన్ని పాటించాలి. చేస్తారా? పోలీస్ వాళ్ళు అక్కడ వెళ్ళి ఏరియాలో అక్కడ ఉన్న కమ్యూనిటీ కొద్ది మీటింగ్ వచ్చేసి సొసైటీకి కెమెరాస్ పెట్టుకుంటే ఈ విధంగా అయితే అని చెప్పి మనం ద్వారా చేయించాం. నేను సైతం సార్ బిజినెస్ వాళ్ళు ఉంటారు, ఇండివిజువల్గా వాళ్ళు వాళ్ళ బిజినెస్ పెట్టుకొని సొసైటీకి రోడ్ సైడ్ లాగా కవర్ చేయడానికి సార్. కమ్యూనిటీకి వచ్చేసి మా సెక్టర్లో 18 ఉన్నాయి సార్, 18 కెమెరాస్ ఉన్నాయి సార్ కమ్యూనిటీ. కమ్యూనిటీ కెమెరాస్ మనం ఇక్కడ కనెక్ట్ చేయాలి పోలీస్ స్టేషన్ చేయడానికి సిస్టమ్ ఎవ్రీ కెమెరా పనిచేసేటప్పుడు చూడాలి, మళ్ళీ వాళ్ళ కమ్యూనిటీ బలం పెట్టి పని చేయకూడదు, మళ్ళీ వాళ్ళు మళ్ళీ ఆ వెండర్ కూడా టైప్ చేయించి ఎప్పటికప్పుడు మనం ఆఫ్ చేస్తున్నాం. ఇదని ఆన్ గోయింగ్ వర్క్ ఎప్పటికీ నడుస్తుంటున్నాం. మీరు ఎంఏ కోర్స్ చేస్తున్నారు, ఎంఏ రోల్ ఏం చేస్తుంది? ఎంఏ మేము కనిపిస్తుంది ఇక్కడ ఒక లెక్క సార్. ఏం చేస్తారు? లేదు స్టేషన్ ఆఫ్ మేనేజ్మెంట్, స్టేషన్ ఆఫ్ మేనేజ్మెంట్ పిటిషన్స్ వస్తాయి సార్. కుటుంబ సార్ పోలీస్ ప్రమిషన్స్ లేని కూడా చూసుకుంటాం ఫైవ్ సార్ షార్ట్ సార్ ఫస్ట్ స్టార్టింగ్ చేసుకోండి, తర్వాత సెటిన్ ఆర్డర్ చెప్పుకోండి, తర్వాత షైన్ సార్, తర్వాత స్టాండర్డైజేషన్ చేసుకోండి, తర్వాత సస్టైన్ సార్ సెల్ డిసిప్లిన్గా ఎలా వస్తామని సపోజ్గా ఎవరికి చెప్పినా కూడా మీరు తీసుకొని ఫైవ్ హండ్రెడ్ తీసుకొచ్చి మాకు చూపించారు. అలా చూసిన తర్వాత ఇంకా సార్ సిటీలో చేశాడు సార్ సార్ మనం వచ్చిన తర్వాత
ఇప్పుడు ఈ ఫైవ్ ఇయర్స్ మీరు క్లోజ్ చేసిన ఎవరైనా తక్కువ ఉంటారా సార్? ఎవరైనా కాన్సెప్ట్ అయినా ఎందుకు చేయాలి ఫైల్స్ ఏమన్నా అవసరం ఫైల్ తీసుకోవచ్చు. కేస్ ప్రాపర్టీ ఉంటే కూడా ఎక్కడ ఉందని వెతకకుండా దాన్ని క్రైమ్ నెంబర్ లేబుల్ పెట్టేస్తే అది తీసుకోవచ్చు. పోలీస్ స్టేషన్ విషయంలో ఒకరిద్దరు డెఫిన్ ఎస్ఐ లేదు స్టేషన్ డైరెక్టర్ ఆయనే టేక్ కేర్ తీసుకున్నాం కాకుండా ఎంటైర్ ప్రిన్సెస్ అందరూ కూడా దీంట్లో భాగస్వామ్యం చేయండి. స్టేషన్ మేనేజ్మెంట్కి డివైడ్ చేసి అందరికి కూడా మనం ప్రాజెక్ట్ అప్లై చేస్తాం. రెస్పాన్సిబిలిటీ అందరికీ అందరికి అప్లై చేయకుండా ఇది నా పోలీస్ స్టేషన్ పంచుకోవాలి అనేటువంటి తప్పన అందరిలో వస్తుందండి. సరే ఈ ఫైవ్ ఇయర్స్ జోన్స్ రెండు ఎవరు చేస్తారు? ఇక్కడ పురుషుల్లో ఎస్ఎస్